हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु किचन। तेलुगु किचन स्वागत अंडी। ई रोज मैं वेज मंचूरिया चेसानंडी, चाला सूपर टेस्टी वच्चिंदी। एम्मी एम्मी, मीरु कूडा ओकसारी ट्राई चेयंडी, टेस्ट चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। फ्रेंड्स रंडी, दीनिकि कावाल्सिन पदार्थालु तयारु चेय विधानं चूद्दां फ्रेंड्स। ओके फ्रेंड्स, रंडी वीडियोलोकि वेल्लिपोदां, दीनिकि कावाल्सिन पदार्थालु तयारु चेय विधानं चूद्दां। वेज मंचूरिया की कावाल्सिन पदार्थालंडी, ఒక కప్పు తురిమిన క్యాబేజీ, ఒక కప్పు తురిమిన క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు, మైదా 2 చెంచాలు, రైస్ ఫ్లోర్ 1 స్పూన్, 1/2 చెంచా జీలకర్ర పొడి, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా కారం, మిరియాల పొడి, దీనికి తగినంత ఉప్పు, ఇదంతా కూడా శుభ్రంగా కలపాలండి. ఒక చుక్క నీళ్ళు కూడా వేయకూడదు. ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ సరిపోతుంది. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. పెద్ద పెద్ద చేసుకుంటే సరిగ్గా యాగం. చిన్న చిన్నవి చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మనం ఆయిల్ పెట్టుకుందాం. బాల్స్ చేసేలోపు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కుద్ది. బాల్స్ అన్నీ అయిపోయినండి. పై మీద ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఒకేసారి మాడిపోతాయి. ఇప్పుడు మనం ఒకటి ఇందులో వేసేసుకుందాం. ఎన్ని పడితే అన్నీ ఫస్ట్ వేసుకుని మళ్ళీ తర్వాత వేసుకుందాం. మనం వెంటనే కదిపేయకూడదు. కొంచెం వేగిన తర్వాత మనం గరిటె పెట్టాలి, లేకపోతే చిరిగిపోతాయి. అయిపోయిన బాల్స్ తీసేస్తున్నాను. పేపర్ నాప్కిన్లోకి తీసేస్తున్నాను. అవన్నీ అయిపోయిన బాల్స్ ఇప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు వేడి ఆయిలే 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు, ఇవి కొంచెం కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం హై ఫ్లేమ్ మీద ఇదంతా చేయాలి. హై ఫ్లేమ్ మీద అయితేనే బాగుంటుంది. ఎక్కువ వేగిపోక్కర్లేదు. సగం 50% వేగితే చాలు. మనం ఇందులోకి తగినంత ఉప్పు, ఒక అర చెంచా పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్ ఒక చెంచా, రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను, షేజ్వాన్ సాస్ ఒక చెంచా, చిల్లీ వెనిగర్ ఒక చెంచా, సోయా సాస్ ఒక అర చెంచా, టమాటా సాస్ ఒక చెంచా, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇదంతా మనం ఇలా కలపాలి కొంతసేపు. అంతా మనం ఇప్పుడు ఇలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అన్ని సాసులు మసాలా అంతా వీటికి అంటేటట్టు కొంతసేపు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకొని ఇలాగా అప్పుడు ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్ వేసి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసేయాలి. ముందుగా ఫ్రై చేసిన పెట్టిన బాల్స్ అన్నీ మనం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలి. ఈ బాల్స్కి మొత్తం అది పట్టేలా కలిపేసుకోవాలి మసాలా అంతా. చాలా సూపర్గా ఉంటుందండి వెజ్ మంచూరియా. ఎప్పుడు పిల్లలకు నేను ఇంట్లో చేస్తుంటాను, బయట అస్సలు మేము కొనుక్కోము. చాలా ఎమ్మి, చాలా సూపర్ టేస్టీ, బాగా కుదురుతుందండి. ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేయడమేనండి. సూపర్ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.